మహానుభావులు. నేను మీ శ్రీకాంత్ కుమార్. ఇవాల్టి మహానుభావులు మరెవరో కాదు, ఎంతో చర్చ జరగాలి అని నాలాంటి వారు సైతం ఎదురు చూసేటటువంటి మహామనిషి, మాన్య మహోదయులు, నిగర్వి నిరాడంబరులు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. 1913 మే 1వ తేదీన నెల్లూరు జిల్లా అలగానిపాడులో జన్మించినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారి అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి. అయితే తన పేరులో కులాన్ని ధ్వనించే విధంగా సూచిస్తోందని తెలిసి ఆయన తన పేరుని పుచ్చలపల్లి సుందరయ్యగా మార్చుకోవడమే కాకుండా జీవిత పర్యంతం తనని పుచ్చలపల్లి సుందరయ్య గారే గుర్తించాలని, అలాగే పిలవాలని అభిలషించినటువంటి వ్యక్తి గౌరవనీయులు పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆయన భారత జాతీయోద్యమంలో పాల్గొన్నారు. అట్లాగే సైమన్ కమిషన్ ఆ తిరుగుబాటు విషయంలో, ఆ సైమన్ గోబ్యాక్ అంటూ నినదించినటువంటి విషయంలో, ఆ ఉద్యమంలో కూడా తనదైనటువంటి ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించినటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. అట్లాగే క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. చాలామంది పుచ్చలపల్లి సుందరయ్య గారి విషయానికి వచ్చేటప్పటికీ ఆయనని వామపక్ష భావజాలు కలిగినటువంటి నాయకుడిగా మాత్రమే పరిగణించడమో, లేకపోతే ఆయనని కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకుడిగా ఆయనను భావించడమో చేస్తూ వస్తారు. కానీ పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు, సైమన్ కమిషన్ ఉద్యమంలో పాల్గొన్నారు. తద్వారా ఆయన జైలు శిక్షలు అనుభవించారు. ఆయన భారత జాతీయోద్యమంలో స్వాతంత్ర సమరయోధుడిగా ఆయనకంటూ తనదైనటువంటి ఒక పాత్ర ఉందన్న విషయం చాలామందికి తెలియదు. ఆ విషయాన్ని తెలియజెప్పాలని నాకు అనిపించింది ఈరోజు. అట్లాగే ఆయన సమకాలీకులు ఎవరైతే ఉన్నారో వారు పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి చెప్పిన విషయాలు చాలా ఆసక్తిని కలిగించాయి. మహాత్మా గాంధీ గారిలో ఉండేటటువంటి ఆశయ సాధన, జవహర్లాల్ నెహ్రూ గారిలో ఉండేటటువంటి ప్రజలందరితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలి అనేటటువంటి ఒక ఆకాంక్ష, అట్లాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిలో ఉండేటటువంటి అకుంఠిత దీక్ష, ఇవన్నీ కలబోస్తే కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు అవుతారని చెప్పి ఆయన సమకాలీకులు చెబుతూ ఉంటారు. సుందరయ్య గారి గురించి చాలామంది ఆయన శిష్యులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, అనుయాయులు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, ఎవరైనా సరే ఒక విషయం ప్రస్ఫుటంగా చెప్తారు. అదేమిటంటే, పుచ్చలపల్లి సుందరయ్య గారు వివాహం చేసుకున్న తర్వాత, ఆయనకు పెళ్ళయింది, పెళ్ళైన తర్వాత పిల్లలు పుడితే నా ఆశయాలకి, ఈ ఉద్యమానికి ఈ పిల్లలు అడ్డవుతారేమో అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే, ఆయన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్నారు. తనకు పిల్లలు పుట్టకుండా ఆయన ఆపరేషన్ చేయించుకున్నారంటే ఒక్కసారి ఆలోచించండి, అది ఎంత గొప్ప త్యాగం అంటే. ఆయన కమ్యూనిస్టు పార్టీ కోసం, అట్లాగే ప్రజలకు సేవ చేయాలనేటటువంటి సదాశయంతో, సత్సంకల్పంతో ఆయన పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. ప్రజల కోసం ఆనాటి నాయకులు వాళ్ళ జీవితాలని, ఎందుకంటే ఆయన తర్వాత తరంలో పిల్లలు పుట్టకపోతే ఆ వంశం అక్కడితో ఆగిపోతుంది, ఆయన వంశం అక్కడితో ఆగిపోతుంది. ఆయన సోదరులకు వాళ్లకు పిల్లలు ఉండొచ్చు, కానీ ఆయన తరం తరతరాలుగా కొనసాగదు కదా. అయినా కూడా అంత గొప్ప త్యాగం చేశారంటే ఆయన అంత గొప్ప వ్యక్తి, ఒక్కసారి ఆలోచించండి. అట్లాగే పుచ్చలపల్లి సుందరయ్య గారు పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ్యుడిగా కూడా కమ్యూనిస్టు పార్టీ నుండి మొట్టమొదట ఎన్నికైనటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. అంతేకాదు, పుచ్చలపల్లి సుందరయ్య గారు శాసనసభ్యుడిగా ఉన్న రోజుల్లోనూ, ఆ తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న రోజుల్లో కూడా అటు శాసనసభకి, ఆ తర్వాత పార్లమెంటుకి ఆయన సైకిల్ మీద వెళ్ళినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టు పార్టీ శాఖని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా పుచ్చలపల్లి సుందరయ్య గారికి మాత్రమే లభిస్తుంది. 2వ ప్రపంచ యుద్ధకాలంలో 3 సంవత్సరాల పాటు ఆయన అజ్ఞాతవాసంలో ఉన్నారు. బ్రిటిష్ పోలీసులు ఆయన కోసం గాలించినటువంటి సందర్భాలు అవి. అట్లాగే ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నటువంటి రోజుల్లో కూడా 5 సంవత్సరాల పాటు ఆయన అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారన్నమాట. అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయినా కూడా కార్యకర్తల్ని తయారు చేయటం, శిష్యుల్ని తయారు చేసుకోవటం, తద్వారా పార్టీ కార్యక్రమాల్ని, ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించడం, ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఎప్పటికప్పుడు తమదైనటువంటి ఒక వ్యవస్థను నిర్మించుకోవటం వంటి వాటితో నిత్యం ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. అట్లాగే విధానపరమైనటువంటి విభేదాలు వచ్చిన తర్వాత కమ్యూనిస్టు పార్టీ రెండుగా 1964వ సంవత్సరంలో చీలిపోయిన తర్వాత ఆయన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్టు పార్టీకి ఆయన నాయకత్వం వహించి మార్క్సిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా సుమారు 14 సంవత్సరాల పాటు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా విశేషమైన రీతిలో సేవలు అందించి పార్టీ పటిష్టతకి, పార్టీని పునర్నిర్మాణానికి ఆయన ఎంతగానో కృషి చేశారు, ఎనలేనటువంటి సేవలు అందించారు పుచ్చలపల్లి సుందరయ్య గారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన 1985వ సంవత్సరంలో ఆయన అస్తమించడం జరిగింది. ఆయన 73 సంవత్సరాల వయసులో స్వల్ప అస్వస్థత కారణంగా ఆయన అపోలో హాస్పిటల్లో ఆయన మరణించడం జరిగింది. మరణించిన తర్వాత ఆయన స్మృత్యర్థం ఇవాళ హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని నిర్మించుకొని అక్కడ విశాలమైనటువంటి ఆవరణ, పార్కు, అట్లాగే 60,000కు పైగా గ్రంథాలు అంటే పుస్తకాలు ఉన్నటువంటి లైబ్రరీ, ఇవన్నీ కూడా ఇవాళ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం పేరిట ఏర్పడి ఎంతోమందికి వాళ్ళకి ముందు చూపుని ప్రసాదిస్తున్నటువంటి సుందరయ్య విజ్ఞాన కేంద్రం. ఇవన్నీ కూడా పుచ్చలపల్లి సుందరయ్య గారు సాధించినటువంటి విజయాలు. అట్లాగే ఆయన పార్లమెంట్లోకి వస్తున్నారంటే, అలాగే అంత క్రితం ఆయన శాసనసభలోకి వస్తున్నారంటే అందరూ వణికిపోయేవారంటే, ఎందుకంటే ఆ రోజు చర్చించాల్సినటువంటి అంశాలని, ఆ రోజు ఏ సమస్యల గురించి అయితే ఆయన సభలో లేవనెత్తుతారో వాటి గురించి ఆయన కూలంకషంగా అధ్యయనం చేసుకుని, పూర్తిగా అధ్యయనం చేసుకుని ఆయన సభలోకి వచ్చి వాటిని ఆయన అక్కడ ఉన్నటువంటి సభికులతో, అక్కడ ఉన్నటువంటి సభ్యులతో ఆయన వినిపించడం, తన వాదనల్ని వినిపించడం, తన వాదనలో ఉన్నటువంటి నిజాల్ని ఆయన తెలియజెప్పడం, వాస్తవాల్ని కఠినంగా, ఎంత కఠినంగా ఉన్నా వాస్తవాల్ని తెలియజెప్పడం. ఎందుకంటే సైకిల్ మీదే ఆయన ఎక్కడికి వెళ్ళినా సైకిల్ మీద ప్రయాణించారు. ఒక్కసారి ఆలోచించండి, సైకిల్ మీద ప్రయాణించాలంటే అంత పెద్ద మనిషి, ఆయన వయసు ఉడిగిపోయిన తర్వాత కూడా ఆయన సైకిల్ మీద ఆయన పర్యటన చేసేవారంటే, ఈవేళ మనం నాయకులంటే ఆ నాయకుల్ని మనం ఏ స్థితిలో చూస్తున్నామో, ఎటువంటి ఆడంబరాలతో నాయకులు ఇవాళ మనకు కనిపిస్తున్నారో మనకు తెలుసు. కానీ ఆ రోజు నాయకులు, జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు, భారత జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు, దేశం కోసం ఎన్నో సుఖాలని, ఇంకెన్నో కోరికల్ని త్యాగం చేసినటువంటి నాయకులు. సుందరయ్య గారి జీవితంలో మరీ మీదు మిక్కిలి ఆయన పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకోవడం అంటే అది ఎంత గొప్ప త్యాగమో ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది త్యాగధనులు, ఇంతమందిని మనం మహానుభావులు అనే కార్యక్రమం పేరిట స్మరించుకుంటున్నామంటే అంతకంటే ఏం కావాలి. శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఎవరైనా సుందరయ్య గారితో మన ఆంధ్రప్రదేశ్ ఆహార ధాన్యాల విషయంలో మిగులు రాష్ట్రం అని అంటే మాత్రం ఆయనకు చాలా కోపం వచ్చేసేది. ఎందుకు కోపం వచ్చేసేదంటే, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ కావచ్చు, అయితే ఆహార ధాన్యాల విషయంలో మిగులు రాష్ట్రం అంటే ధాన్యం మిగిలిపోతుందనే మాట వింటే మాత్రం ఆయనకు చాలా కోపం వచ్చేసేది, కట్టలు తెంచుకునేది, ఆగ్రహం, ఆవేశం. ఎందుకంటే తిండి గింజలు లేక ఎంతోమంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు, మలమల మాడిపోతున్నారు. అలాంటప్పుడు ఆంధ్రదేశం ఎట్లా మిగులు రాష్ట్రం అవుతుందని చెప్పేసి ఆయన ఆక్రోశించేవారు. అట్లా పేదల కోసం, పీడిత తాడిత బడుగు బలహీన వర్గాల కోసం శ్వాసించినటువంటి మహామహనీయులు ఎవరైనా ఉన్నారంటే, అతి గొప్ప మంది, అతి కొద్ది మంది నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళలో అగ్రభాగాన మనం అగ్రాసనం వేసి మనం స్మరించుకోవాల్సినటువంటి వారిలో పుచ్చలపల్లి సుందరయ్య గారు ఖచ్చితంగా ఉండి తీరుతారు. కాబట్టే ఈ మహానుభావుల కార్యక్రమంలో పుచ్చలపల్లి సుందరయ్య గారిని స్మరించుకోవడం జరిగింది. ఈ ఎపిసోడ్ మీకు ఎంతగానో నచ్చిందని ఆశిస్తూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక మహానుభావుడితో మీ ముందుకు వస్తాను. మీ శ్రీకాంత్ కుమార్. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.